हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो वच्ची बर्थडे व्लॉग नेन बर्थडे की बाबू बर्थडे की एला डेकोरेट चेसानो अनेदी चूपिस्तानो। ईजीगा अयिपोतुंदन्नमाट। नेन दीनिकी एमेम वाडानने कूडा मीकु चूपिस्तानो। इदोच्ची बेलून आर्च की यूज चेसे टेप अंडी। ऑनलाइन लो दोरुकुतुन्नायी इप्पुडु इवन्नी। ई टेप की टू होल्स उंटायी, ओकटी पेद्ददी ओकटी चिन्नदी उंटुंदन्नमाट। పెద్ద దాంట్లో మనం ఆల్రెడీ బెలూన్ కి ముడేసి ఉంచుతాం కదా, దాన్ని ఫిట్ చేయాలి। పెద్ద దాంట్లోకి ఫిట్ చేసిన తర్వాత చిన్న హోల్ లోకి దాన్ని జరపాలన్నమాట। అప్పుడు అది టైట్ గా ఫిట్ అయి ఉంటుంది, బెలూన్స్ బయటికి వస్తాయన్న డౌట్ ఉండదు, రావు కూడా। అండ్ ఈ టేప్ వచ్చి ఒక 4 టు 5 మీటర్స్ వరకు ఉంటుంది। ఆర్చ్ షేప్ లో అరేంజ్ చేసుకోవచ్చు బెలూన్స్, లైన్ గా హోల్స్ ఉంటాయి కదా। ఈ ఒక దాంట్లో ఒక బెలూన్ పడుతుంది, రెండు రెండు మాత్రం పట్టావు। సో నేను ఇలాగా ఆర్చ్ చేద్దామని ఇలా దండలాగా చేశాను అన్నమాట। ఇదిగోండి ఈ బెలూన్ ఆర్చ్ టేప్ యూస్ చేస్తే చాలా ఈజీగా అయిపోయింది అన్నమాట। ఫాస్ట్ ఫాస్ట్ గా బెలూన్స్ ఊది ముడేసి ఒక పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి ఇలాగా హోల్ లోకి దూర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది। ఇది వచ్చి గోల్డ్ ఫాయిల్ కర్టన్ అండి, బ్యాక్ గ్రౌండ్ కింద యూస్ చేసుకోవచ్చు। ఇది 3 అడుగులు వెడల్పు వస్తుంది, 9 అడుగులు పొడవు వస్తుంది అన్నమాట। ఇదిగోండి ఇలా పొడుగ్గా ఉంటుంది। ఇలాంటివి రెండు తీసుకోవాలి యాక్చువల్ గా, అప్పుడు బాగుంటుంది। నాకు అక్కడ గోడ ఇంతవరకే ఉంది బ్యాక్ గ్రౌండ్, సో నేను ఇది ఒకటే తీసుకున్నాను, మిగతాదంతా కర్టన్ కవర్ చేసింది అన్నమాట। ఇదిగోండి డెకరేషన్ అంతా ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుందన్నమాట। ఇక్కడ నేను చేయబోతున్నాను, ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను తర్వాత। ఇది గోల్డ్ రిబ్బన్ అండి, ఇది ఇలా రిబ్బన్ ని నేను లావు రిబ్బన్ తీసుకున్నాను యాక్చువల్ గా। దీన్ని హాఫ్ కింద కట్ చేసి నేను దీన్ని ఇవి ట్విస్ట్ అయ్యేలాగా చాక్ తో లాగుతున్నాను। ఇదిగోండి ఇలాగా మెలకలు మెలకలుగా వస్తుందన్నమాట, చాక్త పట్టుకొని లాగితే। ఇలాగే అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి। అలాగే బెలూన్ పంప్ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను। ఇవి నేను ఇంట్లో సరదాగా చేసినవండి, ఇవి కలర్ పేపర్స్ ఉంటాయి కదా స్టేషనరీ షాప్లో దొరుకుతాయి కలర్ పేపర్స్, అవి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి ఇలాగా టేప్తో స్టిక్ చేశాను, ఒక దారం పెట్టి టేప్తో స్టిక్ చేసేయడమే। ఇది కూడా బ్యాక్ గ్రౌండ్ లో నేను పెడదామని చేశాను। ఇది బర్త్డే బ్యానర్ అండి, ఇది కూడా యూస్ చేస్తాను। నెక్స్ట్ ఐటమ్ వచ్చి దీన్ని గ్లూ డాట్స్ అంటారు, దీన్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తా। గ్లూ ఉంటుంది, డాట్స్ లా ఉంటాయమాట, చాలా స్టిక్కీగా ఉంటుంది గమ్ము, ఒకసారి అంటించిన తర్వాత బెలూన్ మళ్ళీ విడిపోదన్నమాట। ఎక్కడైనా బెలూన్కి మధ్యలో గ్యాప్ ఉంటే నేను ఇంకో బెలూన్ పెట్టి దాన్ని స్టిక్ చేశాను అన్నమాట, ఈజీగా ఉంది। మనకి ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకొని బెలూన్కి స్టిక్ చేయాలి అన్నమాట। ఇదిగోండి ఇలాగా కట్ చేసుకొని స్టిక్ చేయాలి। ఈ పేపర్ను ఒకసారి దానికి బెలూన్కి పెట్టి ప్రెస్ చేసి తీసేయాలి। బెలూన్ గార్లాండ్ లాగా డెకరేట్ చేయాలనుకుంటే ఈ గ్లూ డాట్స్ బాగా యూజ్ అవుతాయి। ఇలా తీసిన తర్వాత ఇంకో బెలూన్కి స్టిక్ చేస్తే అది మళ్ళీ రాదన్నమాట, చాలా స్ట్రాంగ్ గ్లూ అది। ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి, ఇవి నేను ఆన్లైన్లో చూశానండి, బర్త్డే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అని ఆన్లైన్లో చూస్తే నాకు ఈ ఐటమ్స్ కనిపించాయి, సో ఇవి నేను తెప్పించుకున్నాను। ఇదిగోండి ఇలా స్టిక్ చేశాను అన్నమాట బెలూన్స్ అన్నీ, ఎక్కడెక్కడ గ్యాప్ వచ్చిందో అలాగా। అండ్ నెక్స్ట్ బెలూన్ హోల్డర్ అండి, ఇది బెలూన్ స్టాండ్ అనొచ్చు బెలూన్ హోల్డర్ అనొచ్చు। దీనికి చిన్న ప్లేట్ ఇస్తాడు, ప్లేట్ లాగా వస్తుంది కింద, ఇవి నేనే స్టిక్ చేశాను విడిగా ఇచ్చాడన్నమాట, అవి నేను పెట్టేశాను।
రిప్ ఉండడానికి ఇలా ఇచ్చారమాట బెలూన్స్ పెట్టిన తర్వాత బరువుకి పడిపోకుండా ఉంటుందన్నమాట ఈ స్ట్రాస్ ఇచ్చారు పొడుగ్గా స్ట్రాస్ ఉన్నాయిమాట ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉన్నాయి ఆ స్ట్రాస్ పట్టుకోవడానికి కింద హోల్స్ ఇచ్చారు ఇలా అన్ని అరేంజ్ చేసి బెలూన్ హోల్డ్ చేయడానికి నాజిల్స్ లాంటివి ఇచ్చారమాట ఈ స్టాండ్ అయితే నాకు బాగా నచ్చింది ఇది వచ్చి నేను నార్మల్ గా షాప్ లో తీసుకున్నాను నేను ఏం చేశానంటే ఆన్లైన్ లో ఇవన్నీ సెలెక్ట్ చేసి నేను షాప్ కి అడిగితే వాళ్ళు చక్కగా నాకు ఇచ్చారమాట ఇది వచ్చి 100 రూపాయస్ పడింది షాప్ లో ఆన్లైన్ లో 150 పడింది ప్రైస్ కానీ షాప్ లోనే తక్కువ కాస్ట్ పడుతుందండి ఆన్లైన్ లో కంటే బెలూన్స్ అన్ని రెడీగా ఉంచుకొని ఇలా నాజిల్ కి ముడేసిన చోట ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా నాజిల్ కి టై చేసుకోవాలి ఇలా అయితే ఊడిపోకుండా ఉంటుంది ఇలాగా 7 పైప్స్ వచ్చాయమాట ఆ 7 పైప్స్ కి బెలూన్స్ పెట్టేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకోవాలి ఈ బెలూన్ స్టాండ్ హైట్ ఎక్కువ లేదని నేను ఒక స్టూల్ తీసుకొని ఆ స్టూల్ పైన పెట్టానమాట అప్పుడు చక్కగా సెట్ అయ్యింది హైట్ ఫోటో పెడతాను చూడండి ఇదిగోండి అన్నీ కలిపి నేను ఇలాగా డెకరేట్ చేశానమాట లెఫ్ట్ సైడ్ బెలూన్ స్టాండ్ పెట్టాను చాలా బాగుంది అది అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ కేక్ తీసుకున్నాను వాడి గేమ్స్ అంటే ఇష్టం అని అలాగే వాడి డ్రెస్ కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడు అలాగే ఇంట్లో పులి బొమ్మ ఒకటి ఉంటది పెద్దది అది పక్కన పెట్టానమాట సరదాగా ఉంటుంది ఇదిగోండి బర్త్డే స్టార్ట్ అయ్యింది బెలూన్ డెకరేషన్ మా పిల్లలకి బాగా చాలా బాగా నచ్చిందండి ఈసారి పిల్లలు డిన్నర్ అయిపోయిన తర్వాత సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేశారండి ఫ్రెండ్స్ అందరు కలిసి అసలు చాలా సరదాగా గడిచింది ఆ రోజు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఇదిగోండి ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్స్ తెచ్చి అవి ఒక చోట దాచారమాట అవి మా అబ్బాయి వేతికి అది ఎవరు ఇచ్చారనేది వాడు గెస్ చేసి చెప్పాలి అది గేమ్లా పెట్టారు వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ బర్త్డే డెకరేషన్ చాలా బాగుంది కదండి మీరందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్